జీవో నంబర్ 317ను రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శ్రీనగర్ కాలనీలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి డిమాండ్ చేశారు. దీనివల్ల ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని, కుటుంబాలకు దూరంగా వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. దీనివల్ల కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ రద్దు చేయకపోతే రాస్తా రొక్కో ధర్నాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాజరైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు వెంకట్, ఆనంద్, సంతోష్, కీర్తి పాల్గొన్నారు. చిలగాని సంపత్ కుమార్ స్వామి, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఇవల్ల 317 జీవోను అత్యంత దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,09,000 ఉద్యోగోపాధ్యాయుల కుటుంబాల్లో ఒక అల్లకొడలని రేపింది. దానివల్ల ఇవాటి వరకు ఒక 14 మంది ఉద్యోగోపాధ్యాయులు మరి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం అత్యంత దయనీయంగా చూస్తూ ఉన్నాం. ఇవాళ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగోపాధ్యాయులందరికీ ఇచ్చే ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా అధైర్యపడద్దు. అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణనే మనం సుసాధ్యం చేసుకున్న వాళ్ళం. 69 నుంచి మొదలైన ఈ పోరాటం ఇవాళ 2014లో మనం పట్టు వదలకుండా మనం దాన్ని మన తెలంగాణ మనం సాధించుకున్న ఈ చరిత్ర ఉన్న మన ఉద్యోగోపాధ్యాయులు ఈ చరిత్రను కొనసాగిస్తూ మన స్థానికతను ఏదైతే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టిన మన స్థానికత మనం సాధించుకునేంత వరకు మనం విశ్రమించకుండా మనం పోరాటం చేసి తప్పనిసరిగా మన స్థానికత మనం సాధించుకుందామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. నా స్థానికతను నాకు ఇవ్వడానికి నీకు 317 అడ్డమొస్తే అది రద్దు చేసుకో. నా స్థానికతను ఇవ్వడానికి 2,24 అడ్డొస్తే దానికి రద్దు చేసుకో. ఏమన్నా చేసుకుంటే నా స్థానికతను కావు. ఈ లైన్లో నిలబడి ఉంటే మనం డెఫినెట్గా మనం కలిసి మనం కోరుకున్న కలిసి పాటిస్తాం. దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థ అన్నిటి కూడా అది ఎంతమొస్తుందని సంగారెడ్డి తిరిగి ఇలా రైతులా ఉంటే 50 రూపాయలు భోజిస్తుంటే గంట లోపల ఇప్పుడు 2 గంటలన్నర 3 గంటలు పడుతున్నది పోయడానికి ఒకటి. ఇప్పుడు కాల్ చేసుకో 250 రూపాయలు ఇప్పుడు ఈడ రూమ్ కాల్ చేసుకొని తీసుకోవాలమ్మా. ఇక్కడ పిల్లల్ని స్కూల్లో చేసా, మహేంద్ర స్కూల్లో చేసిన పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల్ని బస్కు అప్పండని చెప్పారా సార్? అరే బస్కు అని పెట్టా, మీరే మహేంద్ర స్కూల్ కానీ చెప్పాలా? నేను తిరిగితే కాదు, నేనే తీసుకోవాలనుకుంటాం. ఇది సార్ మీరు ఇమ్మీడియట్గా తొందర మీరు ఎంత తొందర చేస్తే అంత మందికి మేల్ అవుతుంది. లేకుంటే స్కూల్ స్టార్ట్ అయ్యింది అనుకో, పటాపట్ పట్ట పట రోజు ఒకరు పక్క రోజు ఒక్కరు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మంది 100 మందికి కాదు సార్, 100 మందికి వస్తారు, చనిపోతారు. ఈ మాట పక్క. ఇప్పుడు ఎందుకంటే ఒకటే రోజు మాకు స్వీట్ మందరికి వచ్చింది, మా నష్టం జరిగితే ఎందుకు వస్తలేవు? అడగడానికి వస్తలేదా? సంఘం నాయకులు నేనే ఉన్నారా బిడ్డ? నువ్వు మళ్ళొకసారి మా స్కూల్కి వచ్చిన తర్వాత మా దగ్గరికి ఏదన్నా మెంబర్షిప్కో దానికో దీనికి వచ్చినప్పుడు తంతం కొడుకు అంటే వాడు ఎందుకు ఇచ్చాడు? అందుకోసము ఉద్యోగ సంఘాలంటివి మనకు మనకున్నటువంటి మనమే నిర్మించుకున్నాయి కాబట్టి వాటిని ఫస్ట్ గల్లబెట్టి అడుగుండి. ఎక్కడెక్కడో అక్కడక్కడ అందరూ అడుగుండి. ఒకటి, రెండవది మీకున్నటువంటిది పరిమితులు మాత్రమే అని అంటున్నారు. మోసం జరిగింది, అన్యాయం జరిగింది, ప్రతి ఒక్కడు కూడా ప్రశ్నించడము ప్రజాస్వామ్యంలో పట్ల ఒక హక్కు. ఆ హక్కును కూడా వినియోగించుకోవడానికి ఆలోచన ఎందుకు చేస్తున్నారు మీరు? ఇంతకుముందు సార్ చెప్పిండు హిందీ పండి సార్ ఏమంటాడు, ఒక్కరు మెసేజ్లు పెడితే రెస్పాండ్ కాదు. ఎప్పుడు ఎప్పుడు రెస్పాండ్ అవుతారు చెప్పండి? ఎక్కడో అక్కడ మూసుకొని పండుకున్న తర్వాత రెస్పాండ్ అవుతారా? దయచేసి చాలా సిన్సియర్గా మీకు నేను మరీ మరీ చెప్తున్నా. 317 జీవో అనేది చట్టవిరుద్ధమైనటువంటి తెలంగాణ ఉద్యమము జరిగిందే ఒక అస్తిత్వం కాపాడుకోవడానికి, ఆత్మగౌరవంతో బతకడానికి. ఈరోజు ఆ అస్తిత్వం కోల్పోయే విధమైనటువంటి జీవో తెలంగాణ ఉద్యమానికి తూట్టుపొడిచేటటువంటి జీవో కావున తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
ఈ జీవు భార్యాభర్తల మధ్యలో చిచ్చులు పెట్టేటువంటి జీవు ఆలు మొగలు పచ్చని కాపురం ఉన్నటువంటి ఈ జీవు ద్వారా వాళ్ళు విడాకులు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి జీవు కాబట్టి ఈ చట్ట విరుద్ధమైనటువంటిది అశాస్త్రీయమైనటువంటిది ప్రజలు ఆ భార్యాభర్తల మధ్యలో చిచ్చులు పెట్టేటువంటి జీవు తక్షణమే రద్దు చేసి లోకాలిటీ ప్రకారం స్థానికత ప్రకారం మీరు ఈ యొక్క ముందు స్థానికత ఏ విధంగా ఆ విధంగా నడపాలని మేము డిమాండ్ చేస్తాం.